నమస్తే. ద్వాదశ జ్యోతిర్లింగాలపై స్పెషల్ ఫోకస్కు స్వాగతం. జాతీయ ఏకాత్మత, మాతృభూమి భావన మన వేదాల్లో ప్రకటితమైంది. మన ప్రాచీన వాంగ్మయంలో ఆసేతు హిమాచలం అంటూ, మన ఆచార వ్యవహారాల్లో, మనం జరిపే తీర్థయాత్రలో భారతీయత స్పష్టంగా చెప్పబడింది. దీనికి ప్రత్యక్ష నిదర్శనం మన దేశంలో వెలిసిన ద్వాదశ జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు. ద్వాదశ జ్యోతిర్లింగాలు, భారతీయ ఏకాత్మత, ఇదే వాటి స్పెషల్ ఫోకస్. మనది పుణ్యభూమి భారత్. మన జాతీయ జీవనం గంగా ప్రవాహంలాగా ఆదికాలం నుంచి ప్రవహిస్తోంది. ఈ జాతీయత ప్రవాహంలో మనకు ప్రతి కణము పవిత్రమైందే. ఏ స్థలమైనా, ఏ కాలమైనా తలుచుకుంటే చాలు, మనసు ఉత్తేజితమవుతుంది, దేశభక్తితో తొణకిసలాడుతుంది. దేశవ్యాప్తంగా అన్ని నదీ తీరాల్లో మన తీర్థక్షేత్రాలు ఉంటాయి. ప్రత్యక్షంగా అక్కడికే వెళ్లాలన్న అభిలాష హిందూ భక్తుల్లో ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఈ తీర్థయాత్రే తరతరాలుగా మన జాతిని ఏకాత్మత సూత్రంలో కలిపి ఉంచుతోంది. ఈ ఏకాత్మకు మహోన్నత ప్రతీక పరమశివుడు. దేశంలో నలుమూలలా వెలిసిన ఆయన జ్యోతిర్లింగాల యాత్ర ఇది కేవలం పుణ్యక్షేత్రాల యాత్ర కాదు, అసలు సిసలైన భారతీయ ఏకాత్మత యాత్ర. పరమశివుడు మన జాతీయ ఏకాత్మతకు ప్రతీక. దేశంలోని నలుమూలలా ఆయన జ్యోతిర్లింగాలు మనకు దర్శనమిస్తాయి. వీటిని దర్శించుకునేందుకు ప్రతి ఒక్క హిందువు తహతహలాడుతాడు. ఈ జ్యోతిర్లింగాల దర్శనం ద్వారా ప్రతి ఒక్క హిందువులోనూ అంతర్లీనంగా దేశభక్తి పొంగి పొరలుతుంది. ఏ భాష మాట్లాడినా, ప్రాంతీయ ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉన్నా, ఈ దేశమంతా ఒక్కటే అన్న భావన వెల్లివిరుస్తుంది. ఉత్తరాన ఎక్కడో నేపాల్లోని పశుపతినాథ్ మందిరంలో దక్షిణ భారతానికి చెందినవారు అర్చకత్వం నిర్వహిస్తారు. బద్రీనాథ ఆలయంలో దక్షిణ భారతానికి చెందిన కేరళ నందబూదిరీలు అర్చకత్వం నిర్వహిస్తారు. ఒడిశాలో ఏనాడో పల్లవించిన జయదేవుని అష్టపదులు నేటికీ కేరళ దేవాలయాల్లో నిత్యం ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. ఆసేతు హిమాచలం, కాశీ రామేశ్వరాలు, అభిషేకాలు, ఒక్క మాటలో చెప్పాలంటే శివయ్య మన భారతీయ ఏకాత్మతకు హృదయం. ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు స్పెషల్ ఫోకస్లో చిన్న విరామం తీసుకుందాం.